విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం జక్కువ గ్రామంలో ఏకగ్రీవ సర్పంచ్ లచ్చిరెడ్డి సత్యవతి సచివాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్ భర్త లచ్చిరెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, తాము చెప్పేటట్లు నడుచుకోవాలని, లేకపోతే వేటు తప్పదని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బంది పలుమార్లు చెప్పించుకోకుండా తమ విధులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. అనంతరం ఎంపీడీఓ భానుమూర్తి మాట్లాడుతూ, సర్పంచ్ చెప్పినట్లు అందరూ నడుచుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శంకర్రావు, పంచాయతీ కార్యదర్శి శిరీష, పీఎస్సీఎస్ అధ్యక్షులు రెడ్డి అప్పారావు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వైసీపీ విజయనగరం జిల్లా వెంటాడ మండలం జక్కు గ్రామం. నా పేరు కుబ్బూరి శంకర్రావు, ఎస్సీ డిప్యూటీసీ. మన శాసనసభ్యులైన రాజేంద్ర గారి ఆధ్వర్యంలో మేమంతా కలిసికట్టుగా ఉందామని ఉద్దేశం మీద, తర్వాత వైసీపీకి మంచి పేరు ఉంటుంది, ఎనామినేషన్ అయిపోతే మంచి పేరు ఉంటుందని ఒక మా ఆలోచన. రెండవది ఏంటంటే, గ్రామ డెవలప్మెంట్ కూడా కొన్ని ఫండ్స్ వస్తాయి, మేము అందరం కలిసి కట్టుకుంటే ఎక్కడైనా ఏ ఫండ్స్ అయినా సాధించవచ్చు అనే ఉద్దేశం మీద మాకైనా నా సోదరుడైనటువంటి భార్య సత్యవతిని సర్పంచ్ ఎన్నుకోవడానికి మేము అందరం కలిసికట్టుగా ఆమోదించాం. వెంటాడ మండలం దక్కు గ్రామండి. నా పేరు లచ్చిరెడ్డి అప్పలనాయుడు, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్. ఈరోజు ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం జరగవలసినటువంటి 21/2/2021 తేదీన ఎన్నికలలో మా గ్రామ పంచాయతీ వైఎస్ఆర్ పార్టీ బలపరిచినటువంటి గవర్నటువంటి మన సాలూరు శాసనసభ్యులు పివి రాజేందర్ గారి ఆధ్వర్యంలో మా గ్రామ పెద్దలు, అలాగే మా గ్రామ పెద్దలు వైఎస్ఆర్ పార్టీ, అదేవిధంగా టీడీపీ పార్టీ పెద్దలందరూ కూడా కూర్చొని మా గ్రామ అభివృద్ధి కొరకు గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమించి మమ్మల్ని మా భార్య లచ్చిరెడ్డి సత్యవతి గారిని అందరూ కూడా ఏకగ్రహంగా ఎన్నుకలందుకు గ్రామ అభివృద్ధికి మేము మా గ్రామ గతంలో కూడా ఈ పెద్ద నుండి ఏకగ్రహం చేసుకుని మమ్మల్ని ఆదరించారు. అదేవిధంగా మళ్ళీ గ్రామంలో ఎటువంటి మనస్పర్ధలు లేకుండా గ్రామంలో మా గ్రామ పెద్దల సహకారంతో ఆ మాటని తొలగించమని అధికారులకు సూచిస్తున్నాం. ఇక మీద మా గ్రామ పెద్దలు అందరూ కూడా పార్టీల రహితంగా అందరినీ ఒకే చోట అన్ని నిర్ణయాలు తీసుకుంటామన్న ఉద్దేశంతో ఇది ఒక నిదర్శనం, ఈ ఆగ్రహం చేయడం ఒక నిదర్శనం చెప్తున్నాం. గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా నన్ను సర్పంచ్గా ఎన్నుకబడినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏం పేరండి? లచ్చిరెడ్డి సత్యవతి.